హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ అయితే మనకు తీసుకొచ్చిందండి. ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో అదేంటనేది ఫుల్ డీటెయిల్గా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో నార్మల్గా అయితే మనం టూ సిమ్స్ ఉన్నప్పుడు రెండు అకౌంట్లు అనేది సపరేట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా. సో అలా కాకుండా ఒకే వాట్సాప్లో టూ అకౌంట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్విచ్ టు అకౌంట్ ఎట్లా ఉంటుంది, టూ అకౌంట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే వాట్సాప్లో కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరైతే వాట్సాప్ ఆన్ చేయండి. ఆన్ చేశాక మీకు ఇక్కడ రైట్ సైడ్ త్రీ డాట్స్ ఉంది కదా, ఈ త్రీ డాట్స్ అనేది క్లిక్ చేయండి. సో ఇదేంటంటే ఓన్లీ బీటా టెస్టింగ్లో ఉందండి, ఇంకా ఇది అందరికీ రోల్ అవుట్ అయితే అవ్వలేదన్నమాట. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే వాట్సాప్ని ఒకసారి ప్లేస్టోర్లో అప్డేట్ అయితే చేయండి. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ రైట్ సైడ్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, సో దాని పక్కన మీకు ఒక సింబల్ అనేది మీకు రౌండ్లో కనిపిస్తుంది కదా, సో దీని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేశాక మీకు ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది కదా, సో ఇదే అండి కొత్తగా వచ్చిన అప్డేట్ అన్నమాట. సో ఈ యాడ్ అకౌంట్ అనేది క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, యాడ్ అన్ అకౌంట్ అని ఉంది కదా, సో ఇంకొక నెంబర్ మీద అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. అగ్రి అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మీరు ఏ నెంబర్ అయితే మీరు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో, సో ఆ నెంబర్ అనేది మీరు టైప్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ చూడండి, యు ఎంటర్డ్ ద ఫోన్ నెంబర్ అని ఉంది కదా. సో మనం ఏంటంటే ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే ఓకే అనేది చేయొచ్చు. సో మీ నెంబర్ కరెక్టా కాదని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో నేనైతే ఓకే చేస్తున్నాను. ఓకే చేశాక మనకు ఒక క్యూఆర్ కోడ్, సారీ ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. సిక్స్ డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది. ఇది డైరెక్ట్ ఇక్కడ ఇది చూపించి తీసేసుకొని వెరిఫికేషన్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే లుకింగ్ ఫర్ బ్యాకప్ అని వస్తుంది కదా. సో ఇదేంటంటే ఈ నెంబర్ మీద మనకి చాట్ అనేది ఉంటుంది కదా, సో ఆ బ్యాకప్ గురించి మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇట్లా బ్యాకప్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇక్కడ మీరు నేమ్ అనేది టైప్ చేసుకోండి. సో నేమ్ అనేది పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ప్రొఫైల్ పెట్టాలనుకుంటే పెట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ నెంబర్ మీద అయితే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేశారో, సో అది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంకొక అకౌంట్ అనేది మనకి ఇప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు మన ఫస్ట్ అకౌంట్కి ఎట్లా స్విచ్ అకౌంట్కి ఎలా వెళ్ళాలి అని డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు రైట్ సైడ్ త్రీ డాట్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ కింద స్విచ్ అకౌంట్స్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీరు మీ ఫస్ట్ అకౌంట్కి అనేది వెళ్ళొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం ఒకే వాట్సాప్లో మనం రెండు అకౌంట్స్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.